సార్ మీరు ఏ ఆధారంతో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజే నేను బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కదా అవును నేను చూసా కదా ఓకే ఆ కళ్ళతో నేనే చూశాను రెండు సంవత్సరాలు ఉపాధ్యక్షుడుగా రాష్ట్ర ఉన్న చేశాను కదా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో జత కట్టినప్పుడు ప్రజలు కోరుకుంటున్నటువంటి రాజధానికి నేను మద్దతుగా పది లక్షల మందితోటి లాంగ్ మార్చ్ చేస్తాను అని అన్నారు అధిష్టానం ఒప్పుకుంది మాకు మెసేజ్ వచ్చింది ఇట్లా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జతగట్టాడు లాంగ్ మార్చ్ చేయబోతున్నారంటే మేమంతా చాలా సంతోషపడ్డాం అప్పటికి మేము రాజధాని గురించి పోరాడుతున్నాం అవును కన్నా గారు నేను సుజనా చౌదరి గారు మేమంతా ఒక టీం అయ్యి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజధాని కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం పాదయాత్ర కూడా మొదలుపెట్టిన చాలా చేసాం దీక్షలు చేసాం పాదయాత్రలు చేసాం భిక్షాటలు చేశాం రకరకాలు మేము చేయని ఉద్యమం లేదు కన్నా అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కట్టి లాంగ్ మార్చ్ అనగానే మాకు మాకు ప్రాణం లేచి వచ్చేసింది కొండంత బలం వచ్చింది వెయ్యి ఎనుగులు బలం వచ్చింది అనుకున్నాం పది లక్షలతోటి లాంగ్ మార్చ్ ఆ రోజు చేస్తే పెద్ద అది ఒక పెద్ద చారిత్ర చరిత్రగా నిలిచిపోయేది బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం చేశారు జీవీఎల్ నరసింహరావు కానీ ఈ జీవి జీవీఎల్ నరసింహరావు తర్వాత ఉన్నటువంటి అధ్యక్షుడు సోమవీర్రాజు అక్కడ రాయలసీమలో ఉంటాడు విష్ణువర్ధనం విష్ణు రెడ్డి విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ రెడ్డి ఇంకొకడు వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటాడు ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ అని సునీల్ వీళ్ళంతా ఒక టీంగా ఏర్పడి రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం ఇది రాష్ట్రానికి చెందింది అని చెప్పేసి బగబగ బగమాతున్నటువంటి రాజధాని ఉద్యమం మంట మీద నీళ్లు చల్లారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డాడు నిరాశ చెందాడు నిస్పృహ చెందాడు ఇదేమిటి ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజా ఉద్యమానికి నేను మద్దతుగా నిలబడతానంటే వీళ్ళు నీళ్లు చల్లేసి ఆ ప్రోగ్రా ఆ ప్రోగ్రాం జరగనేకుండా చేశారు ఇంకా మిమ్మల్ని ఆపేశారు బీజేపీ వాళ్ళని ఆపేసేసారు రాష్ట్ర బీజేపీని ఆపేసేసారు సో మేమంతా ఏం చేసాము నిస్సహాయాలు అయిపోయి ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో మేము మా అస్త్రాలను లాగేసుకుంటే ఏం చేస్తాం మేము యుద్ధం మానేస్తాం కాకపోతే చచ్చిపోవాలా చాలి మేము యుద్ధం మానేస్తాం అక్కడ పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకున్నారు మొన్న బహిరంగ సభలో కూడా ఆ విషయం అవును ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని రెండు రకాలుగా ఆయన నష్టపోతా ఉన్నాడు ఒకటి బీజేపీ మాతో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో చే స్నేహం చేస్తూ ఈయన కాళ్ళు చేతులు కట్టేసి ముందుకు ముందుకెళ్ళనియట్లేదు అక్కడికి తెలివిగా పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళు ఎంత కాళ్ళు చేతులు కట్టేసినా ఆయన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు కొన్ని అంశాల మీద నిర్భయంగా మాట్లాడుతూనే వచ్చాడు అర్థం అర్థమైపోయింది సార్ అర్థం ఇప్పుడు అది అది ప్రత్యేక ప్రజలకు కూడా జనసేనలో కూడా అర్థమైపోయింది బీజేపీ మనకు మేలు చేస్తుందా లేకపోతే కీడు చేస్తుందా అని రాజధాని అంశానికి ఆయన మద్దతు ఇచ్చాడా అవును స్టీల్ కి మద్దతు ఇచ్చాడా ప్రత్యేక హోదా గురించి అక్కడ పైన ఒకసారి వెళ్ళి ప్రస్తావించాడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని ఎప్పటికప్పుడు ఆయన ఎదుర్కొంటూనే ఉన్నాడా బీజేపీ ఎంత సంఖ్యలు బిగించినా కానీ టీడీపీ చేస్తున్న కుట్ర ఏంటి పవన్ మాతోటే ఉన్నాడు మాతోటే ఉన్నాడు మాతోటే ఉన్నాడని వాళ్ళ కేడర్కి వాళ్ళ నాయకులందరినీ వాళ్ళందరినీ కూడా జారిపోకుండా వాళ్ళని పట్టుకుని వాళ్ళ ఉత్సాహం నింపి అధికారంలోకి వస్తామనేటువంటి ఒక భావన కలిగించి వాళ్ళు బలపడతా ఉన్నాడు కానీ కిషోర్ బాబు గారు ఇక్కడ ఒక అంశం మీరు గమనిస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం క్రితం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు అనేటువంటి మాట వెయ్యి కోట్ల తేలాలి కదా మనం అది దీన్ని కంప్లీట్ చేద్దాం ఈ రా ఈ ఏబిఎన్ ఛానల్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వచ్చిన వెయ్యి కోట్ల కథనం ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారి మీద చేసేటువంటి కుట్రలో ఒక భాగం ఎట్లా సార్ అది పవన్ కళ్యాణ్కి ఒక హెచ్చరిక బ్లాక్మెయిల్ చేయటం వస్తే మర్యాదగా మాతో కలిసి ప్రయాణం చేయి నీకు కావాల్సిన ఇరవై సీట్లు తీసుకో ఓకే ఏంటి లేకపోయావా నువ్వు అమ్ముడు పోయావని మేము ప్రచారం చేస్తాం దానికి ముందస్తుగానే ఈ న్యూస్ ముందస్తుగా ఒక లీక్ ఇచ్చేసి ఆయన్ని బదనాం చేసేటువంటి ఆయన క్యారెక్టర్ని అసెసినేట్ చేసేటువంటి కార్యక్రమం ఇది ఎంత దారుణం అండి దారుణమా కాదా ఖచ్చితంగా సార్ అప్పుడు వస్తే నాతో అట్లా కానీ పవన్ కళ్యాణ్కి మళ్ళీ పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తాలా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయం సహకారాలు అలియన్స్ మాకు కావాలి కానీ ఆ ఇరవై సీట్లకి ఆయన పరిమితం అవ్వాలి పదవులో మాత్రం మేమే ఉండాలి ముఖ్యమంత్రి మాదే అధికారం మాదే ఆయన ఏమంటాం సెకండ్ ఫిటిల్గా ఉండాలి ఇప్పుడు సెకండ్ ఫిటిల్గా ఉంటే ఏమవుతుంది అంటే సెకండ్ ర్యాంక్లో ఉంటే ఏమొద్ది ఎప్పుడైనా లాగేసుకోవచ్చు అవును అధికారం ఉంటే ఎప్పుడైనా గుంజేసుకోవచ్చు కదా అది మా చేతిలోని పని ఆయన స్వతంత్రంగా ఎదగకూడదు స్వతంత్రంగా ఉద్యమం చేయకూడదు ఆయన ముఖ్యమంత్రి కాకూడదు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆయన మాకు సహకరించాలా పవర్ షేరింగ్ కూడా ఏమో రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఆ రోజు కొత్త రాష్ట్రం చంద్రబాబు నాయకత్వం కావాలి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి మోడీ గారు సహకారం కావాలని ఆయన స్వచ్ఛందంగా పెద్ద మనసుతోటి ప్రచారం చేశారు సహకరించారు పవన్ కళ్యాణ్ వల్ల మేము అధికారంలోకి వచ్చామని ఒక్కసారి ఎవరు కూడా మాట్లాడదు నేను తప్ప మీరు మాట్లాడారు నేను మంత్రిగా చాలా సార్లు మాట్లాడారు కానీ సార్ చింతమునేని ప్రభాకర్ గారు చాలా దారుణంగా తన అన్నను గెలిపించుకోలేనోడు మమ్మల్ని గెలిపించాడు అనేటువంటి కొన్ని అహంకారితమైనటువంటి మాటలు మాట్లాడటం అది చాలా బాధ అనైతికం అది అది అనైతికం దుర్మార్గం చాలా దారుణం ఇవాళ మళ్ళా ఏమవుతుంది పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా ఎదగకూడదు ప్రభుత్వాన్ని స్థాపించకూడదు ముఖ్యమంత్రి కాకూడదు కానీ ఆయన మాకు కావాలా ఆయన సహాయం మాకు కావాలి ఇది ఇది అనైతికమా కాదా ఒకసారి మేము ప్రజల ప్రజలు ఆలోచించాలా అవును ఇలాంటి కుట్రపూరిత అనైతిక విలువలు లేనటువంటి రాజకీయాల్ని మనం సహించకూడదు అవును దాసర్రామ్ గారు కూడా ఆయన ఇంటర్వ్యూలో అదే అన్నాడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక కలిసి వస్తే వాళ్ళలాగా కాకుండా అంటే తెలుగుదేశం పార్టీలాగా కాకుండా నీతి నిజాయితీతోటి ముందుకు రావాలి మేము కలవటానికి రెడీ అని చెప్పేసి ఆయన దాసరావు గారు చెప్పారు ఇవాళ కేసీఆర్ గారు ఆయన కోరుకునేది ఏంటంటే తెలంగాణలో రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ ఏదైతే ఉందో ఈ తొమ్మిది సంవత్సరాలు జరిగినటువంటి ఒక నమూనా మోడల్ డెవలప్మెంట్ మోడల్ వెల్ఫేర్ మోడల్ ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగాలి అక్కడ జరగాలి అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలి మూడో ప్రత్యామ్నాయం కావాలి ఆ ప్రత్యామ్నాయ వేదిక అవసరం ఇది చారిత్రాత్మక అవసరం ఎందుకు అవసరం ప్రజల సంక్షే ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కావాలి రాష్ట్ర అభివృద్ధి కోసం కావాలి రాష్ట్రం యొక్క ప్రగతి కోసం కావాలి భావి భవిష్యత్ తెలుగు జాతి తరాల బిడ్డలకి ఇవాళ అవసరం ఆ తపన ఆ కన్సర్న్ కేసీఆర్ గారిలో ఉంది అయ్యో పొరుగు రాష్ట్రం విడిపోయింది ఆ రాష్ట్రాన్ని కూడా మనం బాగు చేయాలి ఎందుకంటే రాజధాని లేదు రాజధాని లేదు రాజధాని కట్టాలి ఇప్పుడు కోస్తాంధ్రకి నీళ్ళు ఇవ్వలేదు రాయలసీమకి నీళ్ళు ఇవ్వలేదు పరిశ్రమలు రావటం లేదు పెట్టుబడులు రావటం లేదు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకున్నాయి అసలు ప్రజలందరూ నలిగిపోతున్నారు బాధపడతా ఉన్నారు నిరా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళకి మనం అండగా నిలవాలి అనే తపన ఇవాళ కేసీఆర్ గారిలో ఉంది పవన్ కళ్యాణ్ గారిలో ఉంది మీరు వాళ్ళిద్దరు ప్రసంగాలు కూడా చూస్తే నేను మొన్న ఆర్టికల్ కూడా రాశాను నమస్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మొన్న బహిరంగ సభలో కంచిరామ్ గారి గురించి ప్రస్తావించారు ఖమ్మం ఖమ్మం సభలో కేసీఆర్ గారు కూడా కంచిరామ్ గారి గురించి ప్రస్తావించారు అంటే వీళ్ళిద్దరికీ ఒక భావ సారూప్యత కనిపిస్తుంది ఒకే భావజాలం ఒకే భావజాలం బడుగు బలహీన వర్గాలని ఆదుకోవాలి అట్టడుగు ప్రజలకు అండగా ఉండాలి ఆయన కూడా పవన్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలను కలుపుకోవాలి ఎవరి జనాభాని ప్రకారం వాళ్ళకి అధికారంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మన స్పష్టంగా చెప్పారు అదే భావంతో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళిద్దరు కూడా ఇద్దరి భావస్వరూపం భావస్వరూపం కలిగినటువంటి వాళ్ళు ఒకే సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు తప్ప రాష్ట్రాల రాజకీయాలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు ఇద్దరికి లేదు మరొక పక్క సిపిఎస్ సిపిఎం వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ భావస్వారూప్యం కలిగినటువంటి శక్తులని కూడా ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను కానీ కిషోర్ బాబు గారు ఒకవేళ జనసేన అధినేత ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే ఏ మేరకు ఫలితాలు రావచ్చు అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి ఇది పార్టీతో సంబంధం లేకుండా నా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే వైసీపీ తెలుగుదేశం పార్టీల కుట్రపూరిత కుతంత్రపు స్వార్థపూరిత దోపిడీ రాజకీయాలకు చర్మగీతం పాడి సుస్థిరమైన సుపరిపాలన సమర్థవంతమైనటువంటి పరిపాలనని అందించాల్సినటువంటి బాధ్యత అందించవలసినటువంటి బాధ్యత ఒక మూడవ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక మీద ఉంది ఆ వేదిక మీదకి భావస్వారూప్యం కలిగినటువంటి ఈ శక్తులన్నీ ఏకం కావాలి సిపిఐ కానీ సిపిఎంఏ కానీ బీఆర్ఎస్ఏ కానీ లేదు జనసేన కానీ ఈ భావస్వరూప్యం కలిగినటువంటి ఈ ఇలాంటి పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి రాగలిగితే రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటానికి రాష్ట్ర ప్రజల్ని ఈ వినాశనాన్ని నుంచి రక్షించడానికి రాష్ట్రం అధోగతి పాలు కాకుండా అభి అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకెళ్ళటానికి కలిసి వస్తే అది రాష్ట్రానికి మేలు అని చెప్పేసి నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది కిషోర్ బాబు గారు ఒకవేళ జనసేన బీఆర్ఎస్ కలిసి ఎన్నికలకు వెళితే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రెండు వర్గాల్లో ఉన్న కొంతమంది పాలకులు వారు ప్రచారం మొదలుపెట్టరా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చాలా ఆంధ్ర వాళ్ళని చాలా దారుణంగా అవమానించారు మరి మన ఉమ్మడి ఆస్తి అయినటువంటి హైదరాబాద్ని లాగేసుకున్నారు మనల్ని తరిమేశారు అనేటువంటి ప్రచారం మొదలు పెడితే మరి ఆ కూటమి ఎలాగ సక్సెస్ అవుతుంది ఇప్పుడు ప్రచారం ఎలాగూ చేస్తారు ఇప్పుడు మీడియా అనేది అస్త్రం అవును ఇప్పుడు ప్రజల చేతుల్లో పాశుపత పాశుపత శాస్త్రంగా ఉండాల్సినటువంటి మీడియా దురదృష్టపశ్చాత్తు కొంతమంది చేతుల్లో అది ఆయుధంగా మారింది వ్యక్తిగత వాళ్ళ రాజకీయ స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం దురదృష్టవశాత్తు ఇలాంటి మీడియా తప్పకుండా ఎదురుదాడి మొదలు ఆల్రెడీ పరోక్షంగా మొదలుపెట్టారు మొదలు 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 పెట్టడం జరిగింది మొదలు పెట్టలేదు అనుకోబాగండి పరోక్షంగా అందులో భాగమే వెయ్యి కోట్లు ఉదంతాం ఓకే అయితే ఎదుర్కోవాలి ఆ మీడియా చేసేటువంటి దుష్ప్రచారం మనం విజ్ఞతతో ఎదుర్కోవాలి ప్రజల్ని మనం చైతన్యవంతం చేయాలి ఇప్పుడు మీలాంటి మీడియా నిష్పక్షపాతంగా నిబద్ధతతో ప్రజల సంక్షేమాన్ని ప్రయోజనాలను కోరుకుని పనిచేసే మీడియా మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి రావాలి ఖచ్చితంగా సార్ అప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఒక నిస్వార్థపూరిత చింతన కలిగినటువంటి మీడియా కూడా ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాడ వచ్చి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేసే ఆ మీడియా మీద మేమే ఫైట్ చేయాలి ఇప్పుడు చేయాలి తప్పదు ఇది అర్థం తప్పదు నీతికి అవినీతికి మధ్య పోరాటం ఎప్పుడు ఉంటుంది ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం ఎప్పుడు ఉంటుంది న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటం ఎప్పుడు ఉంటుంది అబద్ధానికి నిజానికి మధ్య పోరాటం ఉంటుంది తప్పదు అవును ఆ పోరాటంలో అంతిమ విజయం సత్యమే మధ్య అవును సత్యమే నిలబడాలి గెలవాలి కాబట్టి ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఉద్యమంలో దూషించారు దూషించారని అంటున్నారు మొన్న దాసరి రాము గారు చక్కగా చెప్పారు నేను చూసి ఆయన ఇంటర్వ్యూ చక్కని విశ్లేషణ ఎవరిని తిట్టారండి ఎవరిని దూషించారు దోపిడీదారులను తిట్టారు ఈ తెలంగాణ సంపదని ముఖ్యంగా హైదరాబాదు సంపదని దోచుకున్నటువంటి ఆంధ్ర పాలక వర్గానికి చెందినటువంటి కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులను తిట్టారు